హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఈరోజు కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను ఫ్రెండ్స్ అదేంటి అంటే ఆడవారే కానీ మగవారే కానీ అందరికీ జుట్టు మీద చాలా ఇష్టం అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అయితే చాలామంది చుండ్రు సమస్యలతో జుట్టు రాలిపోతుందంటూ అనేక విధాలుగా బాధపడుతూ ఉండటం జరుగుతుంది సో జుట్టు రాలకుండా ఉండడానికి నల్లగా ఉండడానికి మందంగా పెరగడానికి నేను కొన్ని హోమ్ టిప్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొన్ని ఈ టిప్స్ కనుక ఈ జాగ్రత్తలు కనుక మీరు పాటించినట్లయితే మీ జుట్టు అనేది చక్కగా ఎదుగుతుంది అండ్ నల్లగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మొదటి టిప్ ఏంటి అంటే చాలామంది తలస్నానం అనేది వారానికి ఒకసారి చేస్తారు ఈ ఒక్కసారి చేయటం కాకుండా వారానికి అట్లీస్ట్ రెండు కానీ మూడు సార్లు లేదా ప్రతిరోజు తలస్నానం చేసినట్లయితే కనుక తలలో ఉన్న డాండ్రఫ్ కానీ జిడ్డు కానీ అలాంటివన్నీ కూడా పోయి జుట్టు అనేది శుభ్రంగా ఉండడం జరుగుతుందనమాట అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే ఎక్కువగా వీళ్ళు హెయిర్ ఆరడానికి హెయిర్ డ్రయర్స్ అనేవి చాలామంది వాడుతూ ఉంటారు కానీ జుట్టు అనేది సహజంగా ఆరబెట్టుకోవడానికి మీరు ప్రయత్నించిన ప్రయత్నించాలి అంటే టర్కీ టవల్ చుట్టడం కానీ లేకపోతే సహజమైన గాలికి ఆరినట్లయితేనే కానీ మీ జుట్టు అనేది బాగుంటుందన్నమాట మూడో టిప్ టిప్ ఏంటి అంటే చాలామంది హెయిర్ అలా నిలబడడానికి హెయిర్ స్ప్రేస్ అనేవి వాడుతూ ఉంటారు ఈ హెయిర్ హెయిర్ స్ప్రేస్ వాడడం వల్ల జుట్టు యొక్క సహజత్వాన్ని కోల్పోవడం జరుగుతుందనమాట చిట్లడం కూడా జరుగుతుంది అంటే తాత్కాలికంగా బాగున్నట్టు కనిపించిన అండ్ లాంగ్ రన్లో ఎక్కువ కాలం వాడడం వల్ల ఎక్కువ సార్లు అది యూజ్ చేయడం వల్ల జుట్టు అనేది పాడైపోవడం జరుగుతుందనమాట అదేవిధంగా నెంబర్ ఫోర్త్ టిప్ ఏంటి అంటే ఆయిల్ అనేది వారానికి మనకి కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఏ నూనైనా కూడా మర్దన చేయడం వల్ల జుట్టుకు అనేది పోషణ లభిస్తుంది అనమాట సో మర్దన చేసి ఒక అరగంట తర్వాత మీరు తలస్నానం చేసినట్లయితే జుట్టు ఎదుగుదల బాగుంటుంది అదేవిధంగా నెంబర్ ఫిఫ్త్ ఫిఫ్త్ టిప్ ఏంటి అంటే హెన్నా గనక మీరు హెన్నాలో ఈ గుడ్డు యొక్క తెల్ల సొన దాంతోపాటు మెంతులు పెరుగు ఇవన్నీ వేసి మిక్స్ లాగా చేసి దాన్ని హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే జుట్టు అనేది జుట్టు అనేది క్యారటీన్ ప్రోటీన్ కాబట్టి ఆ ప్రోటీన్ జుట్టు ఎదుగుదలకి ప్రోటీన్ ఎంత అవసరం సో మనకి పెరుగులోనూ అదేవిధంగా ఈ గుడ్డు తెల్ల సొనలోనూ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టు అనేది ఒత్తుగా ఉంటుంది మందంగా ఉంటుంది నల్లగా కూడా ఉంటుంది అదేవిధంగా మనం వాడే కొబ్బరి నూనెలో ఈ కరివేపాకుల్ని మందార పువ్వు రేకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి ఎండపెట్టి దాన్ని దాన్ని కాసి ఆ ఆయిల్లో కొంచెం కొంచెంసేపు మరిగించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మర్దన చేసి ఆ ఆయిల్ యూస్ చేసినట్లయితే కూడా జుట్టు అనేది చాలా నల్లగా ఉంటుంది ఈ టిప్ చాలామంది ఫాలో అవుతూనే ఉంటారు ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఆనియన్ జ్యూస్ అనమాట అంటే ఉల్లిపాయ రసం ఉల్లిపాయలో మనకి సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎవరికైనా చుండ్రు సమస్యలు ఉన్నా లేకపోతే జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉన్నా కూడా ఈ ఉల్లిపాయ రసం అనేది రోజుకి ఒక టూ టైమ్స్ మర్దనా చేసి పట్టించినట్లయితే స్కాల్ ప్రీజియన్కి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సల్ఫర్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది సో ఉల్లిపాయల్ని చక్కగా వాటిని చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీ చేసి దానిలో ఉన్న జ్యూస్ తీసి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు లేదా ఉల్లిపాయల్ని కట్ చేసి ఒక బౌల్ ఆఫ్ వాటర్లో ఈ పీసెస్ని వేసేసి కొంచెం సేపు మరిగించిన తర్వాత ఆ లిక్విడ్ని తీసి హెయిర్కి అప్లై చేసి మర్దన చేసినా కూడా జుట్టు అనేది నిగనిగలాడుతూ అదే అదేవిధంగా అందరి ఇళ్లల్లో దొరికే కలబంద కలబంద గుజ్జు అనేది మొఖం నిగారింపుకే మాత్రమే కాకుండా జుట్టు పోషణకు కూడా చాలా ఉపయోగపడుతుంది కలబందలో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అదేవిధంగా బలంగా ఎదుగుతుంది కూడా సో కలబంద కూడా వన్ ఒక మంచి దాని గుజ్జు అనేది మంచి మిశ్రమం లాగా జుట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఈ టిప్స్ అన్నీ కనుక మీరు ఇంట్లో ఫాలో అయినట్లయితే మీ హెయిర్ అనేది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఎదుగుద్ది అదేవిధంగా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది దాంతోపాటు మీకు నల్లగా ఉంటుంది ఒత్తుగా ఉంటుంది చుండ్రు సమస్యలు కూడా ఉండవన్నమాట సో ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఫాలో అయ్యి మీకు వచ్చిన రిజల్ట్స్ని నా కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్